నల్గొండ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. పట్టుబడ్డ కరానా దొంగల వివరాలను వెల్లడించారు. నల్గొండ టూటోన్ పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్ నిర్వహించిన డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి వేర్వేరు ఘటనల్లో ఇద్దరు గరానా దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుండి 4 లక్షల విలువగల కారు, 10 లక్షల విలువగల మోటార్ సైకిల్స్, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని నల్గొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని టూటోన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సూర్యపేట పట్టణానికి చెందిన నరందాసు మణికంఠ 25 సంవత్సరాలు, వృత్తి డ్రైవర్, ఓపెన్ పాఠశాలలో 10వ తరగతి వరకు చదివి కారు డ్రైవింగ్ నేర్చుకున్నాడు. గత కొంతకాలం నుండి మణికంఠ చెడు అలవాట్లకు బానిసై 2013 నుండి వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలు చేసి జైలుకు పోయి శిక్ష అనుభవించాడు. అతనిపై సుమారుగా గతంలోనే 25 కేసులున్నాయి. ఈ నెల 2న హైదరాబాద్ రోడ్డులో సాయి విల్టెక్ ముందు పార్కు చేసిన TS05EP6656 నెంబర్ గల కారును దొంగలించారు. ఈ విషయంపై కారు యజమాని గంజి యాదగిరి ఫిర్యాదు మేరకు అదే రోజు కేసు నమోదు చేసి విచారణ చేపట్టడం జరిగిందన్నారు. ఈయన నమ్మదగిన సమాచారం మేరకు సోమవారం పానగల్ బైపాస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద టూటోన్ పోలీసులు వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా నేరస్తుడు నల్గొండలో దొంగతనం చేసిన కారును తీసుకుని హైదరాబాద్ రోడ్డు నుండి నల్గొండకు వస్తుండగా పట్టుకుని విచారించామని తెలిపారు. కారు, మోటార్ సైకిళ్లు, సెల్ఫోన్లు దొంగతనం చేశానని ఒప్పుకున్నాడని డీఎస్పీ పేర్కొన్నారు. పోలీసులు నిందితులను కస్టడీకి తీసుకుని అతని వద్ద ఉన్న 4 లక్షల విలువగల కారు, 12 మోటార్ సైకిళ్లు, 7 సెల్ఫోన్లు, 1500 రూపాయల నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఇతనిపై నల్గొండ టూ టౌన్ 4 కేసులు, 1 టౌన్లో 1 కేసు, మిర్యాలగూడ 1 టౌన్లో 2 కేసులు, సూర్యపేట 2 టౌన్లో 2 కేసులు, హైదరాబాద్ ఉప్పల్ స్టేషన్లో 1 కేసు, వనస్థలిపురంలో 1 కేసు మొత్తం కలిపి 10 కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా మదిరి మండలం మాడుగుపల్లి గ్రామానికి చెందిన తమ్మిశెట్టి వంశీ 21 సంవత్సరాలు, వృత్తి తాపీ మేస్త్రి. ఇతడు మగధీరలో 10వ తరగతి వరకు చదివి కర్ణాటక రాష్ట్రంలో కూలి పని చేసుకుంటూ ఉండేవాడు. వంశీ చెడు అలవాట్లకు బానిసై ఖర్చులకు కూలి డబ్బులు సరిపోనందున గత 6 నెలల క్రితం కర్ణాటక రాష్ట్రంలోని చింతామణి ఏరియాలో పల్సర్ బైకును దొంగతనం చేశాడు. అక్కడి పోలీసులు అతన్ని అరెస్టు చేసి జైలుకు తరలించారు. 3 నెలలు జైలు శిక్ష అనుభవించి ఆ తర్వాత సొంత గ్రామమైన మడుగులపల్లికి చేరుకున్నాడు. ఈ సమయంలో ఆయన డబ్బులకు ఇబ్బంది ఉండటంతో మళ్లీ మోటార్ సైకిళ్ల దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఈ నెల 2న పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డులోని కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్దబండ ఏరియాలో మోటార్ సైకిల్ దొంగతనానికి పాల్పడ్డాడు. 8న పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ముందు టూటోన్ పోలీసులు మోటార్ వెహికల్ చెక్ చేస్తుండగా ఇతడు పట్టుబడ్డాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా అతని వద్ద 2 మోటార్ సైకిళ్లను స్వాధీనపరచుకొని నిందితుడిని రిమాండ్కు తరలించారు. దొంగతనం కేసును ఛేదించి ప్రజలకు పోలీసులపై మరింత నమ్మకం కలగచేసిన టూటౌన్ సీఐ చంద్రశేఖర్ రెడ్డిని, ఎస్ఐ రాజశేఖర్ రెడ్డిని, సిబ్బంది శంకర్, శంషునుద్దీన్, బాలకోటి, బ్రహ్మచారిలను అభినందించారు డీఎస్పీ. గొల్లగూడ మేకల అభివృద్ధి దగ్గర చికిత్స చేస్తుండగా మనకు తమ్మిశెట్టి వంశీ, వంశీ కృష్ణ తండ్రి వెంకటేష్, 21 ఇయర్స్, మాడుపల్లి గ్రామము మదిరి మండలం ఖమ్మం జిల్లా నగరికి అనుమానాస్పదంగా మోటార్ సైకిల్ వేసుకొని వస్తుంటే అతను అనుమానాస్పదంగా సమాధానం మరియు ఇతర దాటి చెక్ చేయగా ఆ వెహికల్ ఇక్కడ నిర్మించిన వెహికల్ ఒకటి, మరియు అతని కన్ఫెషన్ ఇంకొక వెహికల్ కూడా మోటార్ సైకిల్ని సీజ్ చేయడం జరిగింది. ఇది చేసి ఇతని ఈ క్రమంలో ఈరోజు మార్నింగ్ 6 o'clockకి మన బాణగల్ బైపాస్ రోడ్లో నంబర్ 2 టౌన్ ఎస్ఐ గారు కార్ధరను వెహికల్ చెకింగ్ చేస్తుంటే మన ఈ మధ్యకాలంలో మన దగ్గర నంబర్ 2 టౌన్లో దొంగిలించబడిన కారు కార్లు వస్తుంది. అతన్ని పట్టుబడి చేసి అతని కన్ఫెషన్ రికార్డ్ చేయక ఇక్కడే వదిలిపెట్టిపోయిన మోటార్ సైకిల్ మరియు ఇంకా 11 మోటార్ సైకిల్స్ని ఇతను మొత్తం 12 మోటార్ సైకిల్స్ని దొంగతనం చేశాడు. ఈ మధ్య క్రితంలో ఇతను దాదాపు 17 కేసుల్లో ఇతను ఇన్వాల్వ్ ఉన్నాడు. ఇతని పేరు నరమదాస్ మణికంఠ, ఏరియాస్ మున్యాలి కూడా అంటారు. తండ్రి శ్రీను, వయసు 25 సంవత్సరాలు. ఇతని తాళ్ళగడ్డ వెంకటాపురం స్కూల్ దగ్గర సూర్యపేట. ఇతను దొంగతనాలు చేయటం
జైలు పోవటం, జైలు నుంచి రిలీజ్ అయ్యి మళ్ళీ ఇదే జరుగుతుంది. ఇక్కడ వెహికల్ తొలగిస్తాం, వేరే అక్కడ పెట్టడం, అక్కడ వెహికల్ తొలగిస్తాం. ఈ క్రమంలో మొత్తం ఇతను ఇప్పుడు 12 వెహికల్స్ తొలగించాడు. ఒక కారు టోటల్గా అందాజా మొత్తం 10 లక్షలు విలువ గల కారు, మొత్తం 15 లక్షల విలువ గల కారు, మోటార్ సైకిల్స్ మరియు ఒక సెల్ ఫోను, 1500 రూపాయలు డబ్బు కూడా ఇతని దగ్గర రికార్డు చేయడం జరిగింది. వీళ్ళు ఇరువురిని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు పంపించడం జరుగుతుంది. అట్లానే ఎటువంటి డిలే లేకుండా ఈ యొక్క రికవర్ చేసిన మోటార్ సైకిల్ కార్ని కూడా కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతుంది. బాధితులు అందరూ కూడా వెంటనే రిలీజ్ చేయించుకోవాలనిగా విజ్ఞప్తి చేస్తుంది. అదేవిధంగా దయచేసి ఈ యొక్క ఈ అఫెన్స్లో ముఖ్యంగా మనం గమనించగలిగింది ఏంటంటే కీ దాని తెచ్చిపోతారు. కారు ఉంది, ఈ కార్ డెకార్ దగ్గర ఇస్తే రిపేర్కి ఇస్తే కీని దానికి ఉంచేసుకుంటే దాని క్రమంలో హైదరాబాద్ ఉప్పల్లో దొంగతనం చేసే మోటార్ సైకిల్ దగ్గరకు వచ్చి ఈ మణికట్ట ఆ మోటార్ సైకిల్ అక్కడ వదిలేసి ఈ కారుని తీసుకొని ఈజీగా తీసుకోకపోవడం జరిగింది. ఈ విధమైన ఆఫెన్స్ చేయడం జరుగుతుంది. కనుక ప్రజలందరూ కూడా విజ్ఞప్తి, కీ అనేది మనం ఒక చిన్నపాటి పనున్నా సరే పార్కింగ్ ప్లేస్లో హ్యాండిల్ లాక్ చేసి కీ మన దగ్గర పెట్టుకోవాలి. కీ దానికి వదిలేస్తే వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది, దొంగతనాన్ని కూడా మనం ఆస్కారం చేసినట్టు ఉంటుంది. కనుక ఇది గమనించాలని విజ్ఞప్తి. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండ్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ 2 9100 88 55 2 9100 88 55.